హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియో వాలంటీర్ల గురించి చేయడం జరుగుతుంది వాలంటీర్లు ఈ నిన్న ఈరోజు మన న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాము వాళ్ళు రెజిగ్నేషన్స్ ఇస్తున్నారు రిజైన్ చేస్తున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఈసీకి కంప్లైంట్ చేశారనేసి వాళ్ళందరూ రిజైన్ చేస్తున్నారనేసి ఒక వాస్తవం అపోహ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది యాక్చువల్గా లోకల్ లీడర్ల మాట విని వాలంటీర్లు అందరూ రిజైన్ చేస్తున్నారు ఈ లోకల్ లీడర్లు రేపు క్యాంపెయిన్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో వీళ్ళని తిప్పుకోవాలనేసి వాళ్ళ చేత రిజిగ్నేషన్స్ ఇప్పిస్తున్నారు చాలామంది చాలా వరకు రిజిగ్నేషన్ ఇవ్వడానికి సుముఖంగా లేరు అయిష్టతతో ఉన్నారు అయినా కూడా పైకి మేము మా స్వతహాగా రిజైన్ చేస్తున్నాం అనేసి అంటున్నారు సరే ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని మళ్ళీ విధులోకి తీసుకుంటామని చెప్తున్నారు ఒకసారి రిజైన్ చేసిన తర్వాత తీసుకోవడం కుదరదు మళ్ళీ అప్పుడు మా లీడర్లు ఇప్పుడు మామూలుగానే వాలంటీర్లను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లెక్క చూస్తున్నారనేసి ప్రజల్లో ఒక టాక్ ఉంది నెక్స్ట్ మళ్ళీ మా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకే వాలంటీర్లు మీ ఇంటికే మీకే ఇస్తారని అష్యూరెన్స్ ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేరు రిజైన్ చేసిన తర్వాత అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేయడము లేకుంటే ఏదో ఇక నియామకం ఎట్లా చేయాలనేది వాళ్ళ పద్ధతిని వాళ్ళు చేస్తారు మీరు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకోవడం కుదరదు ఇప్పుడు పెన్షన్లు పంచడానికి ఈసీకి కంప్లైంట్ ఏమని చేశారు పెన్షన్లు పంపిణీలో వాలంటీర్లను వాళ్ళ సర్వీస్ని తీసుకోవద్దని మాత్రమే చెప్పారు అంతేగాని వాలంటీర్ వ్యవస్థను తీసేయమని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము మా టీడీపీ గవర్నమెంట్ వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు ఒకటో తేదీ వచ్చిందంటే పెన్షన్ కోసం ఎదురు చూసే వితంతువులు వృద్ధులు వికలాంగులు చాలామంది ఉన్నారు ఈ టైంలో వాలంటీర్లను తీసేసి వాళ్ళని అవస్థలను గురి చేస్తున్నారు ఇది కావాలని చేస్తున్నారు మళ్ళీ దీని మొత్తం ఈ అపోహలు అవాస్తవ ప్రచారాలు టీడీపీ మీదకి నెట్టడం చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టడం జరుగుతుంది అయితే ఈ పెన్షన్లు పంచే విధానంలో కూడా వాలంటీర్లు లేకపోతేనేమి సచివాలయంలో దాదాపు లక్షన్నర మంది ఉన్నారు ఎంప్లాయీస్ ఒక్కో ఎంప్లాయీకి వంద ఇల్లులు ఇస్తే ఆ వంద ఒక రోజు కాకపోయినా రెండు రోజులు మూడు రోజులు తిరిగైనా సరే పెన్షన్లు పంచుతారు సచివాలయ ఎంప్లాయీస్లు వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రభుత్వం మీద కావాలని వాళ్ళ మీదకి డైవర్ట్ చేయడము మైన మైనస్ చూపించడము టీడీపీ వాళ్ళ మీద నెగిటివ్గా టాక్ తీసుకోవడం నెగిటివ్గా చూపించడం అనేది జరుగుతుంది సో మీరు ఆలోచించండి ఇది చంద్రబాబు ఏమంటున్నారు ఒక నెల రెండు నెలలైనా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలలది కలిపి నాలుగు వేల పింఛన్తో సహా మీకు వా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొత్తం కలిపి ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది అని కూడా మెన్షన్ చేస్తున్నారు ఒకటో తేదీ వచ్చే యాక్చువల్గా బడ్జెట్ లేక ట్రెజరీలో ఏపీ ట్రెజరీలో ఏపీ ఖజానాలో బడ్జెట్ లేక ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు పెన్షన్ పంచడంలో జాప్యం జరుగుతుంది ట్రెజరీ మొత్తం ఖాళీగా ఉంది మూడో తేదీ నాలుగో తేదీ అంటున్నారు మూడో తేదీ నాలుగో తేదీ కూడా పంచుతారు అనేది గ్యారెంటీ లేదు సరే అది ఎట్లా పెడితే వాలంటీర్లు ఒకసారి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్వస్థలతో రిజైన్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ రీజాయినింగ్ అనేది ఉండదు మళ్ళీ తర్వాత మీరు కోర్టులకు వెళ్ళడాలు రాసారోకులు చేయడాలు ధర్నా చేయడాలు ఇవన్నీ అవసరమా కాబట్టి ఎంతమంది అయితే ఇప్పుడు రిజైన్ చేసి ఉంటారో వాళ్ళు చేయనివ్వండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజైన్ చేయకుండా టూ మంత్స్ మేము సర్వీస్ చేయట్లేము కాబట్టి మీరు ఎటు టీడీపీ వైపు కానీ వైఎస్ఆర్సీపీ వైపు కానీ ఎటువంటి పార్టీలకు ప్రచారకర్తలుగా ప్రచారంలో పాల్గొనకుండా టూ మంత్స్ త్రీ మంత్స్ ఇంటి దగ్గరే ఉండండి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళది అప్పుడు మీ సర్వీస్ కంటిన్యూషన్ ఉంటుంది మీరు రిజైన్ చేసిన తర్వాత వన్స్ రిజైన్ చేస్తే ఇంకా మీరు మళ్ళీ మీరు తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయినా కోర్టు దగ్గరకి పోయినా కూడా అది కాని పని తర్వాత అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ధర్నాలకు దిగడము ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి తీసుకోమని ధర్నాలు చేయడము లెటర్లు ఇవ్వడము మెమొరాండమ్లు ఇవ్వడం ఇవన్నీ ఇప్పుడే ఆలోచన చేయండి ఇప్పుడే చేసి రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సరే చేయనివ్వండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేయకుండా ఒక టూ మంత్స్ ఇంట్లోనే ఉండండి ఎటువంటి ప్రచారాలకి వెళ్ళకండి నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత మీ సర్వీస్ను కంటిన్యూషన్ చేసి అప్పుడు శాలరీస్ పెంచడమా లేకుంటే ఏదో ఒకటి మీకు స్కిల్ డెవలప్మెంట్లో ఏదో ఒకటి ట్రైనింగ్లు ఇచ్చి మీకు నెలకు ఇంత అమౌంట్ వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేపిస్తా అని అంటున్నారు కాబట్టి దయచేసి ఇట్లే ఉండండి రిజైన్ మాత్రం చేయకండి రిజైన్ చేస్తే ఇక ఏముండదు తర్వాత మీ నెక్స్ట్ కూడా మీకు అష్యూరెన్స్ ఎవరు ఎవరు ఇస్తున్నారు మేము మళ్ళీ మీకు సర్వీస్లోకి తీసుకుంటాము లోకి సర్వీస్లోకి అనే అస్యూరెన్స్ ఎవరు తీసుకోరు రిజైన్ చేశారు కాబట్టి అది రిజైనింగ్ అయిపోయింది మీరు స్వస్థాలతో ఇచ్చామంటున్నారు మళ్ళీ కాబట్టి అటువంటి తప్పులేం చేయకండి జాగ్రత్త పడండి బాయ్